ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి ఏం చేస్తుందయ్యా అనంటే, ఏం చేస్తుంది చెప్పుడు వల్ల? తాట ఏపి బుకేనంత బువ్వ తినేంత ఎందుకు పోతుంది అని అనుకుంటున్నారా అని వల్ల? కాదు కాదు, మీ అందరికీ ఇప్పుడు నేను చిన్నపాటి షిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు చూపిస్తా అన్నట్టు. ఏమంటారు వల్ల? అవి చూస్తే మీరు పరిచయం అవుతారు వల్ల, షాకు కూడా అవుతారు. మరి జల్దీన చూసి షాకో షేకో ఏదో ఒకటి కాండ్రి తప్పున. ఇగో ఈ బుజ్జవ్వని చూడుర్రీ, చూసిండ్రా పర్షాన్ అనిపించింది. స్కేటింగ్ చేస్తుంటే మన కళ్ళు జిగేలు జిగేలు అంటున్నాయి కదా, గిన్నీస్ బుక్లో కూడా గట్లనే జిగేలు మనయ్య ఉల్లవు. అందుకే ఆలస్యం చేయకుండా అప్పటిదప్పుడే గిన్నీస్ బుక్లా ఈ బుజ్జవ్వ పేరు రాసుకున్నారు. అంటే ఈమె గిన్నీస్ బుజ్జవ్వ అన్నట్టు. అన్నట్టు ఈ బుజ్జవ వయసు ఎంత అనుకుంటుండ్రు? తిప్పి కొడితే ఐదేళ్ళు ఉంటాయో ఉండయో గంతే. కానీ ఈ చిచ్చరపిడుగు దునియాల్నే ఏ పోరలు చేయని తీర్లా 16 సెంటీమీటర్ల పొడుగుత స్కేటింగ్ చేసింది. అన్నట్టు ఈ బుజ్జి మన దేశపామెనే. నిజంగా గ్రేట్ కదా. నాకైతే ఈమె కంటే వీళ్ళ నాయన గ్రేట్ అనిపిస్తున్నాడు. ఎందుకంటారా, పోరగాన్లు ఇండ్ల ఏడవ పాపమొల్లా. ఊ అంటే ఫోన్లు చూయించుడు, లేకుంటే యూట్యూబ్ తెరిచి వాళ్ళ చేతులలో పెట్టుడు. గిట్లనే టైం ఖరాబ్ చేస్తాండ్రు. కానీ వీళ్ళ నాయన మాత్రము ఇగో చిన్నప్పటి సందే గిట్ల స్కేటింగులు జంపింగులు నేర్పించి గిన్నీస్ బుక్లకు ఎక్కిచ్చిండు. శభాష అనుండ్రి మరీ.